All the other questions, remaining questions are deemed to be answered. Santapati Manu. Andhra Pradesh, Rashtra Maji Mukshimantri, Sasan Sabha Maji Sabilu, Dr. Kondiyeti Rosagar Murtipatla, E Sabha Tibra Santapani Victan Jastu, Sokartalena Vari Kudumba Sapilku, Tana Pragada Sanukutintila Jastundi, Dr. Rosagaru, Acharya NG Rangas Putido, Rajagiello Pravesinchi, Tanadena Sailo, Rajagiello Mudravesan. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మహామనుషిగా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రోసయ్య గారు. ఒకవైపు తనదైన వాగ్దాటితో మరోవైపు దానికి సమానమైన చతురత కలిగిన మేటి రాజకీయ నాయకుడు. రాష్ట్రంలో అతి కొద్దిమంది రాజకీయ నాయకుల్లో మొదటి శ్రేణికి చెందిన వ్యక్తి. రాజకీయాల్లోని ఆటుపోట్లను సునాయసంగా ఎదుర్కొని గల నిబద్ధత ఉన్న నేత డాక్టర్ రోసయ్య. తన వాక్చాతుర్యంతో పండితుల పామర్ల ప్రశంసలను సమానంగా పొందిన మహానాయకుడు డాక్టర్ రోసయ్య గారు. డాక్టర్ రోసయ్య గారు 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా పాత తెనాలి తాలూకాలోని వేమూరులో జన్మించారు. కొల్లూరులో ఉన్న ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన పిమ్మట గుంటూరు హిందూ కళాశాలలో బీకాం పట్టా పొందారు. కాలేజీ దశలోనే ఆయన గుంటూరు హిందూ కాలేజీ విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించారు. డాక్టర్ రోసయ్య గారు 1968, 1974, 1980, 2009 సంవత్సరాల్లో అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట నుండి శాసన పరిషత్ సభ్యునిగా 4 పర్యాయాలు ఎన్నికయ్యారు. వీరు 1989, 2004 సంవత్సరాల్లో చీరాల నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1998 నర్సరావుపేట నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధిగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో జవహర్లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఉన్న భారతదేశ ప్రధానమంత్రులందరి నుండి మన్ననలు పొందారు. రాజకీయ చిత్రుడైన డాక్టర్ రోసయ్య గారు అనేక పదవులను నిర్వహించారు. 1976, 1978 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్గా, 1979 మరి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, తిరిగి 1989, 1990 సంవత్సరంలో ఆర్థిక విద్యుత్ శక్తి చేనేత జౌళి శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అలాగే 1981 సంవత్సరంలో అంజయ్ గారి మంత్రివర్గంలో గృహ నిర్మాణ రవాణా శాఖ మంత్రిగా, 1982 సంవత్సరంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో 1991, 1992 సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 1992, 1994 సంవత్సరాల్లో శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక విద్యుత్ శక్తి శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా వరుసగా 7 సార్లు రాష్ట్ర బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ రోసయ్య గారిది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొత్తంగా 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన కీర్తిశేషులు డాక్టర్ రోసయ్య గారిది. డాక్టర్ రోసయ్య గారిది 1974 రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1976 నుంచి 1996 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వీరు 1995 నుంచి 1997 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 1985 మధ్యకాలంలో శాసన పరిషత్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 1992 శాసనసభలో అధికార పక్ష నాయకుడిగా వ్యవహరించి అందరిని మన్ననలు పొందారు. 2004 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖలను అత్యంత సమర్థనీయంగా నిర్వహించారు. 5 ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పనిచేసిన డాక్టర్ రోసయ్య గారు అందరికీ ఆప్తుడిగా సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆకస్మిక మృతి కారణంగా వీరు 2009 సెప్టెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి 2010 నవంబర్ 24వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. వీరు 31 ఆగస్టు 2011 నుండి 1 సెప్టెంబర్ 2016 వరకు
తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఇదే కాలంలో కర్ణాటక రాష్ట్రానికి 2 నెలల పాటు తాత్కాలిక గవర్నర్గా కూడా వీరు సేవలు అందించారు. వీరు 2021 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన పరమపదించారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.